వైఎస్ వివేక హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సోదరి విమలారెడ్డి. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని, తప్పు చేయని వారిని జైల్లో పెట్టారని ఆరోపించారు. అవినాష్ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు విమలారెడ్డి. తన కుటుంబం ఎవరిని హత్య చేయలేదని మొదట చెప్పిన సునీత ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. తప్పు అని చెప్పినందుకే సునీత తమతో మాట్లాడటం లేదని అన్నారు అవినాష్ రెడ్డి సోదరి. కర్నూలులో చికిత్స పొందుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని చూసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి చెల్లెలు విమల కర్నూలుకు వచ్చారు. ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు, వివేకానంద రెడ్డి హత్య తర్వాత సిబిఐ కేసులు, ఈ మొత్తం వ్యవహారం పైన విమలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొత్తం చూస్తున్నారు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే శ్రీలక్ష్మి చూసి వచ్చారు, ఎట్లా ఉంది ఆరోగ్యం? ఈరోజు కొద్దిగా బెటర్ ఉందండి. ఇంకా సాలిడ్స్ తీసుకోవట్లేదు, ఐవీలో లిక్విడ్సే ఇస్తున్నారు. కొంచెం బెటర్ అయితే ఆమెను ఫుడ్ మొదలు పెడితే ఏమైనా డిశ్చార్జ్ చేస్తారేమో. ఆమె మెడికల్ కండిషన్ అయితే నేను డాక్టర్తో మాట్లాడలేదండి. అంటే ఫస్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ కాస్త మెరుగ్గా ఉందా, ఎట్లా ఉంది? మెరుగ్గా ఉందనే చెప్పారండి పక్కన, నిన్నటి వరకు మాట్లాడలేదు, ఈరోజే మాట్లాడుతుంది అని చెప్పారండి. సిబిఐ అధికారుల బృందం కర్నూలుకు వచ్చి దాదాపు 3 రోజులుగా ఇక్కడే మకాం వేసింది. అవినాష్ రెడ్డికి నోటీస్ ఇవ్వడమా లేదా అరెస్ట్ చేయడమా, ఈ 2 వ్యవహారాలపైన ప్రస్తుతం ఉత్కంఠ ఉంది. ఏమనిపిస్తుంది మీకు మొత్తం వ్యవహారం చూస్తుంటే? లేని హడావిడి చేస్తున్నారండి అంతే. సిబిఐ వాళ్ళకి ఏమంత తెలివిలేని వాళ్ళు ఏం కాదు. ఏమో రుజువులు ఉంటేనే అరెస్ట్ చేస్తారు, రుజువుల కోసం వెతుకుతున్నారు, దొరకట్లేదు. 7 సార్లు సిబిఐ వాళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు పోయినాడు కదండి. 8 గంటలు కూర్చోమంటే 8 గంటలు కూర్చున్నాడు కదా. మరి ఏం పట్టుకోలేనప్పుడు ఎందుకు మీడియా ఇంత హడావుడి చేస్తుంది? మాలాంటి వాళ్ళకి భయం వేసేదానిక, మీరే చెప్పండి, మమ్మల్ని భయపెట్టేదానిక ఎందుకని అలా చేస్తారు? వివేకానంద రెడ్డి హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందనేది సిబిఐ అభియోగం, ఏమనిపిస్తుంది మీకు? లేదనే అనిపిస్తుందండి. ఎందుకంటే సచ్ ఎ మైల్డ్ పర్సన్, ఇప్పుడిప్పుడే కొద్దిగా గట్టిపడుతున్నాడు ఈ దెబ్బలన్నీ తట్టుకుంటూ. ఇంతకుముందు చాలా మైల్డ్ ఉండేవాడండి. నేను ఇప్పుడే మాట్లాడినాను, ఎలాంటి కాన్షియస్ లో ఏ తప్పు లేనట్టుగా మాట్లాడినాడండి. దేవుడే నా తోడున్నాడత, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ హీల్ గెట్ మీ అవుట్ అని చెప్పాడండి. అసలు వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేసిండొచ్చు, ఎందుకు హత్య చేసిండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకు అనేదానికి నాకు ఆన్సర్ లేదండి. ఎవరు అనేదానికి 4 ఒప్పుకున్నారు, ఆ మాటల మీదనే నేను కూడా నమ్ముతున్నానండి. అప్రూవర్గా మారిన దస్తగిరి మొత్తం వ్యవహారం బయట పెడుతున్నాడని, అందులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని బయటకు వస్తుంది, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఆ దస్తగిరి అనే మనిషి మాట్లాడడం చూస్తే ఎవరికైనా రక్తం ఉడికిపోతుందండి. అసలు గవర్నమెంట్ ఎలా అలో చేస్తున్నారండి? సెన్సార్ బోర్డులన్నీ సినిమాలలో వస్తే కట్ చేసేస్తారు కదా, మరి ఆ పిల్లోడు చెప్పే విషయాలన్నీ ఎందుకు అలా బయట పెడుతున్నారు? మా అన్నయ్య ఎంత మంచోడు, అతన్ని అంత భయంకరంగా చంపేస్తే అది పెద్ద ఇష్యూ లాగా చేసి అట్లా చూపించడం ఏమన్నా బాగుందండి? అతనేమో పెద్ద హీరోలాగా చేసేస్తున్నారు. చంపినాను అని చెప్పిన జైల్లో పెట్టకుండా ఏమీ పని ఏమీ చేయలేదు అన్న వాళ్ళని జైల్లో పెట్టడం ఎంత మాత్రం సమంజసం? ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత హైకోర్టుకు వెళ్ళడం, సిపిఐ దర్యాప్తు కోరడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు, మీకేమనిపిస్తుంది? నాకు పెద్దగా తెలియదండి దాని గురించి. మొదటి నుంచి తనే పోరాడుతా ఉంది, ఇప్పుడు మాత్రం ఈ లాస్ట్ సంఘటన మాత్రం నాకు కొంచెం బాధేసింది. చంపిన వానికి సపోర్ట్ చేస్తున్నారే అనే బాధ చాలా ఉందండి నాకు. వైఎస్ కుటుంబంలో మీరు దాదాపు మీ వయసు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు మొత్తం కుటుంబాన్ని, ఈ గ్రూపులుగా విడిపోవడం, ఈ హత్యలు, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? మా బైబిల్ ప్రకారము చివరి రోజుల దగ్గరకు వచ్చేసరికి కుటుంబాల్లో కూడా ప్రేమలు తగ్గిపోతాయి అని రాయబడి ఉందండి. అదే జరుగుతా ఉంది అని నాకు అనిపిస్తా ఉందండి. సొంత వాళ్లే ఇట్లా ఒకరికొకరు విరోధులుగా అవ్వడము అనేది చాలా బాధాకరం. ఒకవైపు సీఎం జగన్ మధ్య, అట్లాగే షర్మిల మధ్య కూడా గ్యాప్ వచ్చిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, ఇందులో వాస్తవం ఉందంటారా?
కాదండి, ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది. ఏం జరుగుతా ఉందంటే మన సొసైటీలో ఈ మనకి ఎక్కడ చూసినా ఛానల్సే, ఎక్కడ చూసినా ఛానల్సే కాబట్టి అంత ఎక్కువ భూతద్దంలో చూపిస్తున్నారండి. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కొట్లాడుకుంటారు, కొన్ని రోజులు మళ్ళీ కలిసిపోతారు. అదే భావనతో ఉంటే బాగుంటుందండి. సునీతతో మీరు మాట్లాడారా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత, ఆమె సిబిఐకి విచారణ కోరిన తర్వాత మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పానండి. ఎందుకంటే మా నాన్నని చంపేసినప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, పగ తీర్చుకున్నట్టు నా పని అని చెప్పే దేవుణ్ణి మనం కొలుస్తున్నాము, అందుకని దేవుని మీద వదిలేయండి, మనమేమి యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది. మరి నాన్నమ్మ చెప్పిన మాట వినాలి కదమ్మా అని నేను చెప్పానండి. అంటే షీ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. అవినాష్ రెడ్డి కేసు నుంచి బయటపడతాడనుకుంటున్నారా? సిబిఐ కేసు నుంచి డెఫినెట్ గా బయటపడతాడండి. ఐ హావ్ ద కాన్ఫిడెన్స్. మొత్తం మీద ఈ పరిణామాల పట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, సోదరి విమల బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇవి జరగకూడని పరిణామాలు. అయితే ఈ విషయంలో సునీతను పరోక్షంగా తప్పు పడుతున్నారు. ఇలా చేయొద్దని చెప్పినప్పటికీ మాట వినలేదని ఆమె చెబుతున్నారు. అయితే ప్రతి కుటుంబంలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపొచ్చాలు ఉంటాయి, వాటి అన్నింటినీ భూతద్దంలో చూపిస్తున్నారు అనేది విమల వాదన. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు. వివేక్ మన్న జీవించినంత కాలం మంచి పేరుతో జీవించాడు, ఆయన పేరంతా గబ్బు పట్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా ఉంది. అసలు అవసరమే లేదు. ఆయన పొలిటికల్ గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు. మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంత మాత్రం న్యాయం కాదండి. మీరు దయచేసి గమనించండి, విలేకరులు అందరు ఉన్నారు ఇక్కడ, మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ. మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా అండి, న్యాయం ఎప్పుడు లేట్ గా వచ్చినా కూడా కరెక్ట్ గానే వస్తుందండి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. తల్లి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. మరి అతను ఏ తప్పు చేయలేదు అని మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటే నా మొహంలో తెలుస్తుంది కదండి ఏమైనా గిల్ట్ ఉంటే. నేను ఇప్పుడు మాట్లాడేసి వచ్చాను అవినాష్ తో, చాలా ధైర్యంగా చెప్తున్నాడు అత్త తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుంది, ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాడు. దాంతో చాలా సంతోషమైందండి. అది చెప్పడానికి చాలా కష్టమండి. ఒకవైపేమో నా కూతురు లాంటి మేనకోడలు, ఒకవైపేమో అన్న కొడుకు, ఎవరు ఎవరు కరెక్ట్ అని దేవుడికే తెలుసు. కానీ అవినాష్ మాత్రం ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది. మరి సునీతమ్మ మొదట్లో ఏమి తప్పు చేయలేదు, వీళ్ళు కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పినామే, మరి ఎందుకు మార్చుకుందో మాకైతే తెలియదండి. కానీ దుష్టశక్తులు ఆ వెనకల ప్రభావం చూపిస్తున్నాయని నాకు అనిపిస్తుందండి. వివేక్ మన్న జీవించినంత కాలం మంచి పేరుతో జీవించాడు, ఆయన పేరంతా గబ్బు పట్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా ఉంది. అసలు అవసరమే లేదు. ఆయన పొలిటికల్ గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు. మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంత మాత్రం న్యాయం కాదండి. మీరు దయచేసి గమనించండి, విలేకరులు అందరు ఉన్నారు ఇక్కడ, మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ. మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా అండి, న్యాయం ఎప్పుడు లేట్ గా వచ్చినా కూడా కరెక్ట్ గానే వస్తుందండి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. తల్లి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. మరి అతను ఏ తప్పు చేయలేదు అని మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటే నా మొహంలో తెలుస్తుంది కదండి ఏమైనా గిల్ట్ ఉంటే. నేను ఇప్పుడు మాట్లాడేసి వచ్చాను అవినాష్ తో, చాలా ధైర్యంగా చెప్తున్నాడు అత్త తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుంది, ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాడు. దాంతో చాలా సంతోషమైందండి.
అది చెప్పడానికి చాలా కష్టమండి. ఒకవైపేమో నా కూతురు లాంటి మేనకోడలు, ఒకవైపేమో అన్న కొడుకు, ఎవరు ఎవరు కరెక్ట్ అని దేవుడికే తెలుసు. కానీ అవినాష్ మాత్రం ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది. మరి సునీతమ్మ మొదట్లో ఏమి తప్పు చేయలేదు, వీళ్ళు కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని చెప్పినామే, మరి ఎందుకు మార్చుకుందో మాకైతే తెలియదండి. కానీ దుష్టశక్తులు ఆమె వెనకల ప్రభావం చూపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది.